ఏషియా 45 2 3 4 నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను వెడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేల్ దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రాష్ట్ర స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్నా ఇజ్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచింది నీవు నన్ను ఎరుగు పొందినప్పటికీ నీకు బిరుదునిచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ వాగ్దానం మనకి నాలుగు వచనంలో ఉన్న వాగ్దానం నెరవేరాలి, కానీ రెండవ వచనంలో ఏమి రాయబడింది?